హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం మేము బాగా ఫ్రీక్వెంట్గా సింపుల్గా చేసుకుని మష్రూమ్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక సింగిల్ పాట్ రెసిపీ అండి. ముందుగా ఒక బౌల్లో 4 గ్లాసుల రైస్ని 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని అరగంట పాటు నానబెట్టుకోండి. పలావ్ ప్రిపరేషన్ కోసం అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ ఘీ వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఇప్పటి నుంచి వాటర్ పోసేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 10 లవంగాలు, కొంచెం బిర్యానీ ఫ్లవర్, 1 టీ స్పూన్ మిరియాలు, 2 మరాఠీ మొగ్గ, 2 స్టార్ అనీస్, కొంచెం జాపత్రి, 4 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్కి ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యి మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుందండి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసి చిటపట్లానివ్వండి. రెండు ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసి, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 2 ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 4 టమాటాలని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకుని ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటోస్ మెత్తపడ్డాక ఇందులో బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 400 గ్రాముల మష్రూమ్ని వేసుకోవాలి. మష్రూమ్ పీస్ ఈ సైజులో ఉండాలి అండి, మరీ చిన్నగా ఉంటే పలావ్లోకి బాగుండదు. మష్రూమ్స్ వేశాక కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టీ స్పూన్ల గల్లుప్పు, 1.5 టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకోండి. రెండు నిమిషాల తర్వాత ఇందులో 15 జీడిపప్పు పలుకులు, 3 టేబుల్ స్పూన్ల కర్డ్ వేసి ఒకసారి కలిపి కాస్త పుదీనా కొత్తిమీర తరుగు కూడా వేసి కలుపుకొని మరో 3 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలిపి గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల వాటర్ చొప్పున పోసుకుని కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 1-10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ని చూసి ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. పది నిమిషాలకి రైస్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలిపి మరో 7 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని స్టవ్ మీద అలాగే 15 నిమిషాలు కదపకుండా ఉంచేసేయండి. అప్పుడే రైస్ పొడి పొడిగా ఉంటుంది. అంతే అండి, మష్రూమ్ పలావ్ రెడీ. దీనికి గ్రేవీ కూడా అవసరం లేదు. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. మీరు ఎప్పుడైనా స్పెషల్గా లంచ్ బాక్స్లోకి ఏమైనా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది, బహు బాగుంటుంది కూడా. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టాట్ కిచెన్. సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.